ఇదే మన తెలంగాణ నాడు నీళ్లు లేక బీలబోయిన నీళ్లల్లో నేడు బంగారు పంటలు పండించినాం మనగడే ప్రశ్నార్థకమైన సమయంలో ముందుకు సాగాలని నిశ్చయించుకున్నాం తెలంగాణ భవిష్యత్తు గురించి అనుమానాలను లేవనెత్తిన వాళ్ళే ఇప్పుడు తెలంగాణ అభివృద్ధిని ప్రశంసిస్తున్నారు పదేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానం దేశానికే మార్గనిర్దేశం చేస్తున్నది ఇది గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు దార్శనికతకు నిదర్శనం నిజానికి పదాలు కూడా అత్తలేవు నాకు సవబుద్ధి అయితే ప్రతి ప్రయత్నాన్ని తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతి వాహనాయిను ప్రతి నిర్మాణాన్ని తెలంగాణ అభివృద్ధికి గుర్తుగా ప్రతి అవకాశాన్ని తెలంగాణ అవసరాలకు అనుగుణంగా మలుచుకుంటూ చారిత్రక సందర్భం తెలంగాణ సాధించిన ముఖాభివృద్ధి ప్రపంచ చరిత్రలో ఓ మరుపురాని విజయం నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా సాంస్కృతికంగా మరింత బలోపేతం చేస్తూ సాగుతున్నది జైత్రయాత్ర తెలంగాణ రాష్ట్రం సుసంపన్నమైనది తెలంగాణ ప్రజల స్వప్నం సాకారమైనది అంటూ కల్వకుండా చంద్రశేఖరరావు వాళ్ళ పేపర్లో రాసుకున్నాడు ఎందుకు రాసుకున్నాడు ఆయనకి ఎందుకంటే వ్యతిరేకతత్వం కాబట్టి జన అట్లు లే అగో మళ్ళీ ఇంకో పేపర్ కూడా ఊరు నాయనో గ్రామాల స్వావలంబన రైతన్నల సంక్షేమంతో తెలంగాణ పురోగతి ఏ ప్రభుత్వ ఆడిది ఇదే మన తెలంగాణ ఆ తరతరాల దాహార్దిని శాశ్వత పరిష్కారం పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ అంటూ ఒకటి ఆ రైతు రుణమా రుణ భారాలకు సెలవు రైతు బంధు వహమ్మూ వర్షంపై ఆధారపడకుండా రైతులకు సాగునీరు మిషన్ కాకతీయ ఆ చెప్పు చెప్పు ఒక పట్టే కష్టంగా పడే నీళ్ళల్లో ఒక పంటే కష్టంగా పండే నీళ్ళల్లో ఏడాదికి మూడు పంటల కాళేశ్వరం లిఫ్ట్ వాహము ప్రతి రైతు కుటుంబానికి సురక్షితమైన భవిష్యత్తు ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు స్వయం సమృద్ధి బాటలో ప్రతి గ్రామం అన్ని రంగాలలో నిరంతర విద్యుత్ సాంప్రదాయ వృత్తుల వృత్తులకు చేయుత వర్గ ఈ కల్వకుండా చంద్రశేఖరరావు పేపర్లో రాసుకున్నాడు ఈయోగి ఇచ్చున్నది కథ